అనుకున్నది. ఇది రాజకీయ పార్టీలది రాజకీయ ఆరాటం, మాది బతుకు పోరాటం. ఇవాళ ఉత్తరాంధ్రది బతుకు పోరాటం, వాళ్ళది రా టీడీపీ కానీ బీజేపీ వాళ్ళది రాజకీయ ఆరాటం తప్ప. కేటీఆర్ గారు ఎందుకోసం చేయట్లేదు, తన యొక్క జేఎస్ ఏదైతే ఉందో వాటి కోసం చేయట్లేదు, కానీ ఇది విశాఖపట్నం ప్రజలందరూ బ్రతుకుతారు మారాలన్న ఒక ఆలోచన చేస్తున్నారు కదా. అలాంటప్పుడు వెనక చాలాసార్లు మీ మీద రాళ్ళు ఇవ్వడం జరిగింది, అధికార పార్టీ వాళ్ళు ఇవ్వరు, ఇతర పార్టీ పచ్చ పనులు. అలాంటప్పుడు మీరేమన్నా కలత చెందిన రోజులు ఏమన్నా? చాలా సందర్భాలు ఇబ్బందులు పడ్డాం. ఎక్కడ ఇబ్బందులు పడుతున్నామంటే, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ఉన్నారు, వాళ్ళు మాతో పాటు రైల్వే జోన్ కోసం ఉద్యమంగా వచ్చారు, మళ్ళీ వాళ్ళు అపోజిషన్లోకి వచ్చారు, మేము అదే రకంగా ఉన్నాం. కనీసం వాళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడు, పోలీసులు వస్తున్నప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఆఫ్ చేయండి, వాళ్ళని అరెస్టులు చేయకండి, వాళ్ళు మన కార్యకర్తలు మన కోసం రైల్వే జోన్ కోసం వచ్చారని చెప్పి ఒక్క మాట ఎవరు చెప్పలేదు. పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు సిఐ గారు ఫోన్ చేసి వాళ్ళని పంపించండి అని ఒక మాట కూడా చెప్పలేదు. మేము మళ్ళీ మాతో ఉన్న కార్యకర్తలది ఆధార్ కార్డు తెచ్చుకొని, జామీందారులు తెచ్చుకొని, షూరిటీలు తెచ్చుకొని, అప్పటి వరకు సాల్వెన్సీలు పెట్టుకుని మేము స్టేషన్ బెయిల్ మీద విడుదలవుతూ ఉన్నాం. ఇప్పటికీ కొన్ని కేసులు కూడా కొన్ని కేసులు రన్ అవుతున్నాయి. కారణం ఏంటంటే, ఒక్కోసారి దిష్టిబొమ్మ కాలుస్తాం, ఆవేశం వచ్చినప్పుడు దిష్టిబొమ్మలు పెట్టినప్పుడు సెక్షన్ 327 వేస్తూ ఉండేవారు. ఆ సెక్షన్స్ పోలీసు వాళ్ళు వేసినప్పుడు ఏమవుతుందంటే, లోక్ అదాలత్లో ఆ కేసులు పోవు. ఆ కేసులు పెండింగ్ ఉంటాయి. రైల్వే ప్రాపర్టీ కానీ రైల్వే స్టేషన్ల పరిధిలోకి మేము వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా రైల్వే చట్టాలు మా మీద జీఆర్పీ ఆర్పీఎఫ్ ఇప్పటికీ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఒడిశా రైల్వే ఉన్నతాధికారులు రైల్వేలో ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎవరు లేరు. సో మేమేమంటాం నినాదాలు, వీ వాంట్ రైల్వే జోన్, మాకు కావాలంటాం. మా భాష వాళ్ళకి తెలియక మేమేదో రైల్వే స్టేషన్ తగలబడ్డానికి వచ్చినట్టు, అర్థాలు పగలగొట్టడానికి వచ్చినట్టు వాళ్ళు అర్థం కాక తెలియకపోవడం వల్ల వాళ్ళు అరెస్టులు చేసేమనేవారు. ఆ రకంగా జరిగింది. ఏది ఏమైనా ఒక మంచి శుభవారణం. మేము కొవ్వొత్తులా కరిగిపోయాం, కానీ మా కోసం కాదు, రాబోయే తరాల వాళ్ళ కోసం. కాబట్టి విశాఖలో ఉన్న నిరుద్యోగులకి విద్యార్థులకి న్యాయం జరగాలనే మా పోరాటంలో మొదట మెట్టి మేము గెలిచాము. ఇది కార్యరూపం దాల్చే విధంగా రూట్ మ్యాప్, రోడ్డు మ్యాప్లో విశాఖ రైల్వే ప్రాజెక్ట్ సమస్యలు పరిష్కరించాలనేది మా ఉద్దేశం. అలాగే ఇక్కడ ఇవాళ పెన్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే, విద్యార్థులకు సంబంధించి స్టైఫండ్ కానీ పెన్షన్స్, ఆంధ్ర యూనివర్సిటీలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ వచ్చే ఆదాయం, ఇవాళ వాల్తేర్ డివిజన్ నుంచి వచ్చే ఆదాయం కూడా హాస్టల్స్ కూడా సదుపాయం చేయాల్సి ఉంది. ట్రైనింగ్ క్యాంపస్లు పెట్టాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్లో కానీ, డీజిల్లో కానీ, మెకానికల్లో కానీ మా వాళ్ళకి ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ లాంటివి ఏర్పాటు చేసి రైల్వే యూనివర్సిటీ స్థాయి కార్యాలయాలను ఇక్కడ తీసుకురావాలి. భువనేశ్వర్లో కానీ, అలాగే చంద్రశేఖర్పూర్లో కానీ, మేము భువనేశ్వర్లో కూడా నిరసనలు ధర్నాలు పెట్టాం. ఏపీలో, విశాఖలో కాదు, హైదరాబాద్లో చేసాం, ఢిల్లీలో చేసాం, భువనేశ్వర్లో కూడా చేసాం. భువనేశ్వర్లో కూడా చాలా బందోబస్తు మధ్య కూడా మేము చేసాం. అక్కడికి వెళ్ళి కూడా మేము రైల్వే జోన్ కూడా అడిగాం. కాబట్టి అక్కడున్న ప్రధాన కార్యాలయాలు అన్నీ తరలించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ చేస్తున్నారు రైల్వే చాలా మంది, అంటే రెండు రకాల డివిజన్ చేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ లేబర్ కోసం మరి మీరు ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలి, పర్మిట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు కంపల్సరీ రెండో ఉద్యమంలో మీరు అడగ ముందుకు వెళ్తారు. ఇప్పుడు మేము ప్రధానంగా నష్టపోయిన విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, ఐఆర్సిటీసీతో వాళ్ళు కార్యక్రమాలు, టెంపరీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఐఆర్సిటీసీ కాకుండా ఒక ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయండి. ఏపీ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, 28 రాష్ట్రాల కోసం ఆర్ఆర్బీ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా 130,000 ఉద్యోగాల కోసం మమ్మల్ని పోటీ పడమంటున్నారు. అవన్నీ చేస్తున్నారు కానీ, అని చేస్తారు కానీ, అన్నది నడుస్తూ ఉంది కానీ, అలా కాకుండా మేము కోరుకునేది ఏంటంటే, ఈ నష్టపోయిన ఏపీకి, కష్టపడిన ఏపీకి, నిర్వాసితులైన ఏపీ నిరుద్యోగుల కోసం ఒక మంచి నోటిఫికేషన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసి ఆర్ఆర్బీ ప్రధాన కార్యాలయం సుమారు, ఇందాక రైల్వే జనరల్ బోగీలు అని చెప్పాను కదా, రైల్వే జనరల్ బోగీలు చేసే పరిశ్రమ రావాలి, ఇలాంటివన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి లోకల్ వాళ్ళని లోకల్గా తీసుకోండి. స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే, చదువు 10th క్లాస్ బిలో చదువు రాని వాళ్ళకేమో వాళ్ళకి నామినేట్లు చిన్న చిన్న పోస్టులు అప్ చెప్పారు. టెక్నికల్ ఉన్న వాళ్ళని ఆర్ కార్డులు ఇచ్చారు. ఆర్ కార్డుల ఆధారంగా కొంత వచ్చింది. అంటే విచిత్రమైన అంశం మీరు ఒకటి గమనించాలి, 1971లో విశాఖపట్నానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక మంచి స్టీల్ ప్లాంట్ వచ్చింది. మళ్ళీ 2019లో రైల్వే జోన్ వచ్చింది. అంటే అంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చింది. సుమారు 71 నుంచి 2019 50 సంవత్సరాలు పట్టింది. ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆ వేళ తెన్నేటి విశ్వనాథం గారితో సహా 32 మంది బలిదానాలు, ఆత్మత్యాగాలు, పోరాటాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇవాళ జేఏసీలో బలిదానాలు అంటూ ఒకరిద్దరు విద్యార్థుల ఆవేశంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యోగం రావడం లేదని. అలాంటి కార్యక్రమాలు తప్ప మా మిగతా మేమందరం కూడా అరెస్టులు అవుతున్నా, నిరసనలో కేసులు ఉన్నాయి తప్ప బలిదానాలు చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చూసాం, ఏ తల్లికి కూడా కడుపు కోత మంచిది కాదని చెప్పి మీడియా ద్వారా మేము ఇచ్చిన స్లోగన్తో పోరాటం చేద్దాం, అవసరమైతే నిరసన తెలియజేద్దాం, అంతేగాని ఆత్మహత్యలు అనేవి ఉద్యమాలకి పరిష్కారం కాదని మేము ఇచ్చిన దానితో ఆ ఆత్మహత్యలు తగ్గించుకొని ఒక్క నష్టం కూడా జరగకుండా రైల్వే జోన్ సాధించడం అనేది అద్భుతమైన కృషిగా మేము భావిస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ. మరి చేటి రామారావు గారు మనోభావం చాలా చక్కగా మాట్లాడారు. కొన్ని సందర్భాలు మాట్లాడినప్పుడు భావోద్వేగానికి గురయ్యారు ఆయన. ఆ కళల్లో ఏడుపు చూస్తుంటే నిజంగా ఆయన వెనకాతో ఉన్న పని, ఆ పనితీరు నిజంగా కష్టపడేవాడికి ఆ పనితీరని తెలుస్తుంది. కష్టపడిన వాడికి కళ్ళల్లో నీరు రావు. ఆ కళ్ళల్లో నీరు కార్చుకున్నారు. ఈరోజు మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విశాఖపట్నం ప్రజల కోసం తను చేసిన ఈ పోరాటంలో నేను చేసిన దానికి తృప్తి నాకు కలిగిందని ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళారు. మరి కెమెరామెన్ నవీన్తో ఐసీ న్యూస్ రిపోర్టర్ వైజాగ్ కోనేరు వేణుగోపాలరావు.